అందరికీ నమస్కారం అండి. మాది గత ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి పరిపాలించే మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామం. మరియు మా గ్రామంలో రీసర్వే జరిగి ఉన్నది. అందులో భాగంగా మా నాన్న, మా పెదనాన్న ఇద్దరికి జాయింట్గా ఉన్నటువంటి 1258, 1259, 1260/1972 డాక్యుమెంటు ద్వారా, మరియు 865/1981 డాక్యుమెంట్ ద్వారా ఇద్దరు పేర జాయింట్గా ఉన్న ఆస్తిని ఒకసాట ఒకళ్ళకి, ఒకసాట ఒకళ్ళకి ఇచ్చి ఉన్నారు. అలా కాదు, డాక్యుమెంట్స్ ప్రకారం 2 సర్వే నెంబర్లో ఇద్దరికి సమాన వాటా ఉందని గత 2 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కానీ గతంలో ఒకసారి అర్జీ ఇచ్చినా కానీ ఎడిట్ ఆప్షన్ వచ్చినాక సరిచేద్దామని అన్నారు. ఎడిట్ ఆప్షన్ వచ్చినా కానీ మరియు ఈ ఉన్న ప్రభుత్వం కూడా మారబోతుంది, ఇంత మట్టికి న్యాయం జరగలేదు. కావున మీ అందరికీ తెలియజేస్తుంది ఏమనగా, ముఖ్యమంత్రి నివాసం ఉండే నియోజకవర్గంలోనే న్యాయం జరగకపోతే ఇంకా ప్రజలకు ఎలా జరిగిద్దని మేము నిర్ణయించుకుంటున్నాము. డాక్యుమెంట్స్ ప్రకారం న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. నేను స్వర్ణ భారత్ నగర్ 28వ లైన్లో ఉంటాను. నాకు పెళ్ళి 5 సంవత్సరాలు, 1 సంవత్సరం బాగానే ఉన్నాను. తర్వాత నాకు కొద్దిగా పోతా ఉంటే యాక్సిడెంట్ అయ్యింది, కొద్దిగా హెల్త్ పరంగా దెబ్బతిన్నాను. నాకు తెలిసిన వాళ్ళు అన్నారు, అయ్యా హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ వచ్చింది, వెళ్ళి పింఛను పెట్టుకో, ప్రభుత్వం ఆసరా చూపించింది అన్నారు. నాకు అడ్డారా తెలియక తిరుగుతూ ఉన్నాను. రవి అనే అతను నేను ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర 10,000 రూపాయలు తీసుకొని నాకు దారి చూపించకుండా మధ్యలో ఆ కాగితాలు తెప్పించా ఇచ్చాను, నా పని అయిపోయిందని చెప్పి వెళ్ళిపోయాడు. నేను గత 3 సంవత్సరాలుగా నేను సచివాలయం దగ్గరికి వెళ్తున్నాను, నా అప్లికేషన్ మొత్తం చూపించి, అయ్యా నాకు పింఛను పెట్టండి, నా పరిస్థితి బాగాలేదు, నా పిల్లలను పోషించుకోలేకపోతున్నానని నేను కాళ్ళ వేళ్ళ పడ్డా వాళ్ళ బాధని ఆలోచించకుండా నా పరిస్థితి కూడా చూసి, అమ్మ నీకు రిజెక్ట్ అయిపోయింది, నీకు రాదు, నీకు నీ పేరు మీద పలానా మీటర్లు ఉన్నాయి అంటున్నారు, ఆ మీటర్లు సర్టిఫికేట్లు తెచ్చా, మీటర్లు సర్టిఫికేట్లు తెస్తే నా పేరు మీద ఏమి లేదని చెప్పారు. నా పేరు మీద ఏమి లేవని కరెంటు వాళ్ళు కూడా ఇచ్చారు, ఇస్తే అయినా పింఛను ఇప్పుడు రాదు అని వాలంటీర్లు సచివాలయం సిబ్బంది అంతా తిప్పారు. ఇంటి పక్కన వేరే ఉన్నా అన్నాడు, తమ్ముడు నీ పని ఎట్లా కాదు, స్పందనకి వెళ్దాం పని, స్పందన తీసుకొచ్చారు. నాకు ఎక్కడైనా మేలు జరగాలని నేను ఆశిస్తున్నాను.